హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఈ వెళ్ళట వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే టీఎస్ఎంసక్ టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలాగే దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది సో మరి ఇప్పుడు మనం పే ప్రాసెసింగ్ ఫీజు ఎలా చేయాలి స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి మరి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా దీంట్లోకి డిస్కస్ చేద్దాం సో ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఏదైతే రెడ్ కలర్ ఉన్నటువంటి బటన్ రెడ్ కలర్ ఉన్న బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే లింక్ ఇచ్చాను లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ మనీ అనేది ఎంచ్ చేయొచ్చు ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో ఈ టీఎస్ఎంసెట్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి టీఎస్ఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ సో ఇది అఫీషియల్ వెబ్సైట్ సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం సో నోటిఫికేషన్లో మనకి ఇక డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే అనెక్జన్ అని చెప్పేసి డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి డీటెయిల్ నోటిఫికేషన్ కనుక క్లిక్ చేస్తే దీంట్లో ఎవరు అప్లై చేయొచ్చు ఏందని చెప్పేసింది సో ఇక్కడ మెయిన్గా అటెన్షన్ నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్ టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ నైన్టీన్ మైనారిటీ క్యాండిడేట్స్ హవెవర్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆఫ్ ఫ్రీ ఎంబర్స్మెంట్ అని చెప్పేసింది సో ఒక మైనారిటీ క్యాండిడేట్స్ కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి ఎంసెట్లో క్వాలిఫై కాకుండా కూడా వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కంపల్సరిగా మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి యాజ్ అండ్ డేట్ స్లాడ్ బుకింగ్ అయినా సరే పేమెంట్ ప్రాసెసింగ్ అయినా సరే ఏదైనా సరే సో మీరు కనుక పాస్ అయి ఉంటే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఒక ఫెయిల్ అయినా సరే నేను అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు డౌట్ వస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా పేమెంట్ చేయకండి స్లాట్ బుక్ చేయకండి ఏం కూడా చేయకండి పాస్ అయిన వాళ్ళు మట్టికే అలాగే మైనార్టీ వాళ్ళకైతే వాళ్ళు కూడా ఎంసెట్లో క్వాలిఫై కాకుండా ఓన్లీ ఎంసెట్ ఎంసెట్లో క్వాలిఫై కాకుండా సో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు వాళ్ళు కూడా స్లాట్ బుక్ చేసుకోకపోతే వాళ్ళకి రియంబర్స్మెంట్ అన్నీ రాదు సో ఇకపోతే ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ నెక్స్ట్ పేమెంట్ ప్రాసెసింగ్ స్లాట్ బుకింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నుంచి జూలై ఫస్ట్ వరకు మనం చేసుకోవాలి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్త్ నుంచి వన్ వరకు స్లాట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ సెవెన్ నుంచి జూలై థర్డ్ వరకు ఉంది సో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ నుంచి వెళ్ళి జూలై ఫోర్త్ వరకు ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి కూడా ఫోర్త్ సో ఫోర్త్ వరకు హిందీస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అనుకుని ఒక వీడియో మీకు క్లారిటీగా చేస్తాను సో పేమెంట్కు సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్లు దానికి సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్స్ డేట్ వచ్చేసి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉంది సో వీటికి సంబంధించిన అంటే డే బై డే మీకు వీడియో చేస్తూ ఉంటాను ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి స్లాడ్ బుకింగ్ వచ్చేసి ఫోర్త్ నుంచి ఫస్ట్ లోప్ చేసుకోవాలి ఇక మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేద్దాం అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మాకు స్టెప్స్ ఇచ్చారు అండ్ స్టెప్స్ ఇచ్చారు అసలు చూడండి ఫస్ట్ ఏం చేయాలి పే ప్రాసెసింగ్ ఫీజు నెక్స్ట్ స్లాడ్ బుకింగు అటెండ్ వె సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ లాగిన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ ప్రింట్ ఫర్ సేవ్డ్ ఆప్షన్స్ సో ఈ విధంగా మనం చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పినాడు ప్రే ప్రాసెసింగ్ ఫీజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంసెట్ హల్ టికెట్ నంబర్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ మీ యాజాన్ ప్రింటెడ్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇవ్వ ఇవ్వడం జరిగింది సో మనకు హాల్ టికెట్లో ఇక్కడ ఉంటుందండి హాల్ టికెట్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అలాగే వీటికి సంబంధించిన పేమెంట్ ఎంత చేయాలి ఓసీబీసీ వాళ్ళు అయితే ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి పే చేసే ముందు కూడా ఇక్కడ ఏ హాలిడికే నెంబర్ చేస్తున్నామో ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ చేస్తున్నామో ఒకరిది ఒకరు గనక చేస్తే పేమెంట్ కూడా మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని డీటెయిల్స్ అని కరెక్ట్గా వెరిఫై చేసి ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేసుడుతోనే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఇలా వస్తుంది అన్నమాట సో ఈ స్క్రీన్లో మీరు ఏం కంగారు పడకండి ఇక్కడ డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కరెక్ట్ వెరిఫై చేయండి ఇక్కడ టెన్ ప్లస్ టూ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ ర్యాంకు మీ నేము ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి చెక్ చేసుకొని మెండరు డేట్ ఆఫ్ బర్త్ లోకల్ ఏరియా ఇక ఫీర్ ఎమర్జెస్మెంట్ ఎలిజిబిలిటీ అందరికీ కూడా మాక్సిమం నూనె ఉంటుంది సో ఇక మార్క్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని దీంట్లో ఏమైనా తప్పులు కనుక ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సర్రీ ఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఏమై ఉంది నో ఉంది సో దీనికి ఎలిజిబిలిటీ ఎస్ కావాలంటే ఏం చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జనవరి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేటే వ్యాలిడ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి వెరిఫై చేసుకోండి ఒకవేళ మీ నేమ్ గల కరెక్షన్ ఉంది ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉంది దానికి సంబంధించిన ప్రూఫ్ ఏంటి ఎస్ఎస్సీ మేము ఇలా క్యాష్కి సంబంధించి కానీ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కానీ లోకల్ ఏరియా వీటికి అయితే ప్రాబ్లమెటిక్ ఉందో వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం లైన్ సెంటర్కి వెళ్ళేసి రెక్టిఫై చేసుకోవచ్చు మరి ఈ డాటా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని చెప్పి మీరు డౌట్ రావచ్చు ఈ డాటా ఎక్కడ నుంచి వచ్చేసిందంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్కి ఫోర్ ఫిల్ చేస్తారు అక్కడి నుంచి వెళ్ళి తీసుకున్నారు మీరు ఒకవేళ అక్కనే ఆ ఫామ్ కనుక కరెక్ట్ ఫిల్ చేసి ఉంటే ఇవాళ మనకి ప్రాబ్లం వచ్చేది కాదు సో ఇక్కడ ఏవైతే మీకు ప్రాబ్లమెటిక్ ఉన్నాయో ఇవి ప్రాబ్లమెటిక్ ఇంకేం కాదు ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ సెంటర్ కంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా స్లాబ్ బుక్ చేసుకొని అక్కడ అన్నీ కూడా వెరిఫై చేయొచ్చు మరి ఇప్పుడు నేను స్లాట్ బుక్ చేసుకోవాలా వద్దా అని చెప్పి డౌట్ రావచ్చు ఇక్కడ తప్పులు ఉన్నా సరే ఏ మిస్టేక్ ఉన్నా సరే నేమ్ మిస్టేక్స్ ఉన్న ఫాదర్ మిస్టేక్ ఉన్న లోకల్ ఏరియా నాన్ లోకల్ ఫీల్ మెంబర్స్ మీద నో ఉన్నా క్యాస్ట్ ఏ రాంగ్ ఉన్నా కానీ వా రాంగ్ని ఐడెంటిఫై చేసి మీరు బుక్ చేసుకోండి సో ఇక్కడ స్పెషల్ కోట కనుక ఉంటే సో స్పెషల్ కోట వచ్చేసి మనకి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ క్యాప్ ఎఫ్ఈ ఉంది సో స్పోర్ట్స్ మనకి స్పోర్ట్స్కి సంబంధించిన కోట అయితే ఈ సెట్లో కానీ ఏం సెట్లో కానీ లేదు సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అంటే మీకు బార్ కోడ్ కింద ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్లో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ సిఎండి నంబర్ అని చెప్పేసి ఉంటుంది అది ఏమి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా సరే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయినా సరే బార్కోడ్ బార్ కోడ్ ఒక నంబర్ ఉంటుంది ఆ బార్ కోడ్ కింద ఉన్నటువంటి నెంబర్ను చూసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఒకవేళ రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మిమ్మల్ని ప్రాబ్లం అవుతుంది రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా మనం రెక్టిఫై చేసుకో ప్రాబ్లం లేదు కానీ మాక్సిమం మీరు కరెక్ట్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ మీరు ఎంసెట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలంటే లేదు ఇప్పుడు ప్రజెంట్గా మీ దగ్గర ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి ఎస్ఎంఎస్ కానీ ఓటీపీస్ కానీ ఈ నెంబర్కి వస్తాయి కాబట్టి వర్కింగ్ నెంబరు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి మెయిల్ ఐడి అలానే క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా తప్పు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఓకే బటన్ ఉంటుంది ఓకే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఏమని వస్తుంది మీకు హాల్ టికెట్ నెంబరు మీ ర్యాంక్ వస్తుంది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ నో డాటా ఫండ్ నో డాటా ఫండ్ అని వస్తుంది ఇన్కమ్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు మీరు ఏం కంగారు పడకండి నో డాటా వచ్చినా కూడా ప్రాబ్లం లేదు మనం రెక్టిఫై చేసుకోవచ్చు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మనేది ఎందుకంటే దాంట్లో మిస్టేక్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి కాబట్టి ఇక్కడ నో డాటా నో డాటా వచ్చిందని చెప్పేసి ఏం టెన్షన్ పడకండి నెక్స్ట్ ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది గేట్ వేకి వెళ్లే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోండి హాల్ టికెట్ నెంబర్ ఏ హాల్ టికెట్ పైన మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంది అనేది ఓకే బట్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది ఈ పేమెంట్ గేట్ వేలో కూడా మీ పర్సనల్ కార్డ్స్ యూజ్ చేయండి ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళే లేకపోతే వేరే తెలుగు అన్నోన్ పర్సన్స్ యూజ్ చేయకండి ఎందుకనంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే కనుక అమౌంట్ ఏ పే అకౌంట్ నుంచి అయితే మీరు పేమెంట్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ నెంబర్ నుంచి పే చేస్తారు మీ డెబిట్ కార్డో లేకపోతే క్రెడిట్ కార్డు ఒకవేళ అమౌంట్లో అయినా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఒక వారం రోజుల తర్వాత ఏ అకౌంట్లో అయితే మీరు పేమెంట్ చేస్తారో ఆ అకౌంట్కే మీకు అమౌంట్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకని చెప్పేసి మీ పర్సనల్ అకౌంట్స్ యూజ్ చేయండి అలాగే ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకే పేమెంట్ అని క్లిక్ చేయండి పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా వస్తుంది సో రిసిప్ట్ రాకపోయినా కూడా పర్లేదు సమయత వస్తుంది కాబట్టి అది జాగ్రత్త పెట్టుకోండి పేమెంట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్లాడ్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో స్లాబ్ బుకింగ్ అనే ఆప్షన్కి వెళ్తే స్లాడ్ బుకింగ్లో ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఈ కేటగిరీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ సో ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ హెల్ప్లైన్ సెంటర్ లిస్ట్ వస్తుంది సో హెల్ప్లైన్ సెంటర్స్ వచ్చేసి మీకు ఇందాక నేను ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆఫీషియల్ వెబ్సైట్లో మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది సో ఈ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్లో నియర్గా మనకి ఎన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయంటే థర్టీ సిక్స్ లైన్ సెంటర్స్ ఉన్నాయి ఈ థర్టీ సిక్స్ హెల్ప్ లైన్ సెంటర్లు మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు సో దగ్గరలో ఉన్న అవసరం లేదు ఇంకా ఏ లైన్ సెంటర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే బెటర్ సో ఇక్కడ థర్టీ సిక్స్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి ఆ లిస్ట్ అంతా కూడా మనకు ఈ పేజీలో కనబడుతుంది సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ అడుగుతుంది మనకి ఏ డేట్ అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ డేట్ బుక్ చేసుకొని ఇక్కడ టైం వస్తుంది నైన్ నుంచే టెన్ టెన్ నుంచేళలి వన్ అని చెప్పేసి ఇక్కడ ఏవైతే మీకు టైమ్ స్లాట్స్ ఇచ్చారో ఆ టైమ్ స్లాట్స్ ప్రకారంగా డేట్ ప్రకారం మీరు బుక్ చేసుకొని దానిపైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు త్రీ టు ఫోర్ ఓకే అనుకోండి దానిపైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే సో ఇలా డి వాంగ్ టు కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి కేటగిరీ ఏంటిది అలానే డేట్ ఏంటిది సెలెక్టెడ్ స్లాట్ ఏంటిది సో ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ ఓకే అంటే కనుక అని క్లిక్ చేసుకోండి అని క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అనేది వస్తుంది ప్రింట్ రాకపోయినప్పుడు ప్రాబ్లం లేదు సో ఒకసారి మీ స్లాట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ నేను టైమ్ స్లాట్ చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు సో మీరు ఏ టైం స్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నో ఆ టైం స్లాట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆ సెంటర్కి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరి గుట్ట అని చెప్పేసి ఉంది సో ఏ టైంకి లెవెన్ ఓ క్లాక్ అంటే టెన్ థర్టీకి ఆ సెంటర్ దగ్గర ఉంటే బెటర్ అనమాట సో ఈ విధంగా మీరు స్లాట్ బుక్ చేసుకోండి అలాగే ఈ విధంగా బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను క్యాండిడేట్ బుకింగ్ అవన్నీ సో ఇప్పుడైతే ప్రెసెంట్గా అయితే పే ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను దీనిపై డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఆ కమెంట్స్ ఇక్కడ చాలా మంది నాకు కమెంట్ చేయడం జరుగుతుంది ఈవెన్ కమెంట్స్ కూడా నాకు రిప్లై ఇవ్వడానికి టైం దొరకట్లేదు ఒకవేళ మీకు కనుక ఆ ఆన్సర్ తెలిస్తే మీరు కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇక్కడ పే ప్రాసెసింగ్ కంపెనీసిన రిసిప్ట్ రాకపోయినా స్లాడ్ బుకింగ్కి రిసిప్ట్ రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు మీరు హ్యాపీగా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ స్లాడ్ బుకింగ్ కానీ లేకపోతే పే ప్రాసెసింగ్ కానీ ఒకవేళ కావాలంటే ఇక డీటెయిల్స్ అని చెప్పేసి ప్రింటు రిసిప్ట్ అనే ఆప్షన్ చేసుకొని మళ్ళీ ప్రింటు తీసుకోవచ్చు స్లాడ్ బుకింగ్ అయినా సరే ఒక స్లాడ్ బుకింగ్ రిసిప్ట్ మిస్ అయిపోతే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ వేసేసి ప్రింట్ స్లాడ్ బుకింగ్ రిసిప్ట్ అన్నా లేకపోతే షో అవైలబుల్ స్లాట్ అన్నా కూడా మీకు మళ్ళీ రిసిప్ట్ వస్తుంది ఇలా ఎన్నిసార్లు అయినా రిసిప్ట్ చేసుకోవచ్చు అసలు రిసిప్ట్ లేకపోయినా కూడా మీ హార్కెట్ నెంబర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్లో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీరు పేమెంట్కి సంబంధించి స్లాడ్ బుక్కి సంబంధించిన డేట్స్ వాళ్ళకి కనిపిస్తాయి కాబట్టి మీ దగ్గర ఏ రిసిప్ట్ లేకపోయినా ప్రాబ్లం లేదు బట్ రిసిప్ట్స్ అనేది మీ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ ట్రాన్సాక్షన్లో ఫెయిల్ అయితే మీకు అమౌంట్ రికవరీకి యూజ్ అవుతుంది కాబట్టి అలాంటి రిసిప్ట్స్ అయితే గ్యాదర్ చేసుకొని ట్రై చేయండి ఇది మనకు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు అలాగే స్లాడ్ బుకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే మరి పే ప్రాసెసింగ్ చేసామో స్లాడ్ బుకింగ్ చేసుకున్నామో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి తీసుకెళ్ళాలి ఒకసారి నోటిఫికేషన్ కూడా చూద్దాం నోటిఫికేషన్ లో మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సీ మెమో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మేమో అంటే చాలా మంది దగ్గర ఉండదు అది ఇంటర్నెట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన మేమో సరిపోతుంది సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి దీన్ని బేస్ చేసుకుని నాన్ లోకల్ లోకల్ కేటగిరీ అనేది డిసైడ్ చేస్తారు ఒకవేళ సార్ నాకు సిక్స్త్ క్లాస్ నుంచి లేవంటే అట్లీస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న కావాలంటే ఎయిత్ నుంచి అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది అవన్నీ ఇన్ష్యూట్ చేసుకోండి నెక్స్ట్ టీసీ టీసీ సి అంటే చాలామంది దగ్గర టీసీ ఉండదు టీసీ కూడా తర్వాత సబ్మిట్ చేయొచ్చు ఇకపోతే మెయిన్గా మనకు కావాల్సిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి వన్ టూ నైన్టీన్ తర్వాత ఉన్న వాళ్ళకు మట్టుగానే వాళ్ళకి ఎస్ అని వస్తుంది రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని వస్తుంది లేదు మన నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు అంటే ప్రాబ్లం లేదు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాష్ సర్ఫికేట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే క్యాష్ ఎలిజిబిలిటీ ఉండవు ఎస్టీ వాళ్ళకు వాళ్ళకు ఒకళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్ ఓల్డ్ అయినా కూడా పనిచేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ ఇన్కమ్ మట్టుకే న్యూ ఉండాలి నెక్స్ట్ ఇలా ఆ మనకి రీజనల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటం కాదు ఇవన్నీ చెక్ చేసుకోండి అలానే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్ ఎన్సీసీ మైనారిటీ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళేసి వీళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సపరేట్గా జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుందంటే ఇదే నోటిఫికేషన్లో అనెగ్జర్ వన్ అని చెప్పేసి అనెగ్జర్ వన్ కనుక ఓపెన్ చేస్తే అనెక్జర్ వన్లో మనకు దీనికి సంబంధించిన హెల్ప్లైన్ సెంటర్స్ అలానే వీరు ఎక్కడికి వెళ్ళాలి చూడండి ఎవరు ఓరు ఎన్సీసీ అలానే ఓసీ బీసీ ఎస్టీ మైనారిటీస్ ఓన్లీ అంటే మైనారిటీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్ వాళ్ళు ఓసి బీసీ ఎస్టీ ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్ ఇలా స్పెషల్ కేటగిరీ ఉన్నవాళ్ళు మట్టికి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఏంటంటే ఎస్సీలో కూడా కొంతమంది మైనార్టీ ఉంటారు బీసీలో కూడా మైనార్టీ మైనారిటీ వాళ్ళు మట్టికి మైనారిటీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ట్ క్యాప్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాసప్ ట్యాంక్ లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది దానికి సంబంధించిన డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ టూ త్రీ త్రీ సో వీటిలో మీ స్లాబ్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓన్లీ మైనార్టీ స్టూడెంట్స్ వీటికి సంబంధించిన స్పెషల్ కోట వాళ్ళు అలాగే ఈ నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చదివితే దీంట్లో చాలా పాయింట్స్ కూడా కవర్ అవుతాయి ఇప్పుడు కానీ మనం ఆప్షన్స్ స్లాడ్ బుక్ చేసుకునే ముందు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా చదవండి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వ్యూ చేసుకొని ట్రై చేయండి ఇదే విధంగా అంటే ఎంసెట్కు సంబంధించింది నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీతో నేను డిస్కస్ చేస్తాను సో ఈ దీని పని సందేహాలు ఉన్న డౌట్స్ ఉన్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకొంతమంది డౌట్ ఉంది బైపీసీకి సంబంధించి అనేది ఇప్పుడు జరగదు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జూలై సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ అవుతుంది ఓన్లీ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఎవరికైతే ర్యాంక్ అలాట్ అయిందో అలాట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్లాడ్ బుక్ చేసుకోవచ్చు బైపీసీ వాళ్ళు ఎవరు చేయకండి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా స్లాడ్ బుక్ చేయకండి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే దానిపైన ఒక వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఎస్ టూ థౌసండ్ నైన్టీన్ సెవెన్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్ లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి లైక్ మర్చిపోకని ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లింక్ ఇచ్చాను లింక్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ మనీ అని చేయచ్చు ఇది టీఎస్ ఎంసాంగ్ టూ థౌసండ్ నైన్టీన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి హింద్ Free Chaitanya Educational Institutions established in 1997. The largest educational group in Telangana. Microsoft Corporation recognized as Technology Learning Center. Well equipped 120 plus labs, 50 plus approved courses, and 500 plus faculties. Genuine placements in MNC and branded companies. MZ Code, CHTN, BTEC, Civil Mechanical, Triple E, CSC, ECE, MBA, MCE.